క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండును గాక. కొలస్సీ పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువ కలిగి ఉండుడి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసే విషయంలో నిలకడగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రార్థించే విషయంలో ఒక దృఢ నిశ్చయత కలిగి ఉండాలని, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతేకాకుండా కృతజ్ఞత కలిగి ఉండాలని, కృతజ్ఞత చూపే విషయంలో మెలకువ కలిగి ఉండాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ మాటను ఎందుకు రాస్తూ ఉన్నాడంటే, అనేక మంది దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయి కృతజ్ఞత చూపే విషయంలో నిర్లక్ష్య స్వభావంగా మెలకువ లేని వారిగా ఉంటున్నారు. అందుకే దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఏ విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి అంటే, తెసలోనిక 5:16 ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం కాదు గాని ప్రతి విషయమందు కూడా, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడమే దేవుని చిత్తమయ్యుంది, దేవునికి సంతోషమయ్యుంది. ఏ విషయాలలో మనం కృతజ్ఞతలు తెలియపరచాలని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మనం పుట్టినది మొదలుకొని ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చారు. మరి ఆయన కాచిన కాపుదల కొరకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఎంతో మంది రోగాల పాలైపోయి మరణమైపోతూ ఉన్నారు. మరి ఈ దినాన నిన్ను నన్ను దేవుడు సజీవ లెక్కలో నిలబెట్టి ఆరోగ్యం ఇచ్చి మనల్ని బ్రతికించాడు. అందు నిమిత్తమై దేవునికి మనం కృతజ్ఞతలు తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతూ ఉన్నారు. కానీ ఈ దినాన దేవుడు నీ మార్గాలలో కాపుదలను అనుగ్రహించి నిన్ను సజీవ లెక్కలో నిలబెట్టి కాపాడుతూ ఉన్నాడే. అందుకే నువ్వు దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. రాత్రి పడుకుంటున్నాము అంటే ఉదయానికి లెగుస్తామో లేదో మనకు తెలియదు. కానీ దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి దేవుడు చేసిన ఈ మేలును బట్టి మనం ఎంతైనా ఆయనకు రుణపడి ఉన్నాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. అంతేకాకుండా అనేక మంది వస్త్రాలు లేక, అనేక మంది తినడానికి ఆహారము లేక, ఉండడానికి నివాసాలు లేక ఎంతగానో బాధపడుతున్నారు. కానీ ఈ దినాన దేవుడు అటువంటి పరిస్థితులు నీకు రానివ్వకుండా నిన్ను ఎంతగానో కాపాడుతూ నిన్ను సజీవులకు నిలబెట్టి మంచి ఆరోగ్యంతో నీకు కావలసిన పోషణతో నిన్ను తృప్తిపరుస్తూ నీకు ఉండడానికి నివాసం ఇచ్చి కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి దేవుడు నీకు ఎంతగానో మేలు చేస్తున్నాడు. మరి ఈ విషయంలో నువ్వెంతైనా దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది పాప కోపంలో, నాశన కోపంలో పడి అనేక మంది నాశనమైపోతూ ఉన్నారు. మరి దేవుడు ఒక విశ్వాస ఆయన సన్నిధిలోకి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన ప్రేమను ఎడల కనుపరిచి ఈ లోకంలోంచి నిన్ను ప్రత్యేకపరిచి ఒక ఆధ్యాత్మికమైన శక్తి కలిగిన జీవితాన్ని చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ విషయాన్ని బట్టి దేవునికి నువ్వెంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇన్ని కార్యాలను మన జీవితంలో చేస్తుంటే ఈ కార్యాలన్నిటినీ మరిచిపోయి చిన్న శ్రమ కలగగానే, చిన్న శోధన ఎదురవగానే, అనుకున్న కార్యం ఆలస్యమవుతూ ఉంటే నా దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేశాడు, నేనెందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నేనెందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేనెందుకు దేవునికి ప్రార్థన చేయాలి అని అనేక మంది ఆత్మలు మెలకువ లేకుండా నిర్లక్ష్యపు మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి దుఃఖపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తిమోతికి రాసిన 1:13 పౌలు అంటాడు, పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చూపిన ఈ కృతజ్ఞతను ఈ దినాన మనమందరము కూడా చూపాలి. లోకంలోంచి ప్రత్యేకించిన విధానాన్ని బట్టి, ఆయన కనుదృష్టి పరిధిలో మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి.
ఒకసారి యేసయ్య దగ్గరకు 10 మంది కుష్టరోగులు వచ్చారు. అయ్యా, మేము కుటుంబానికి దూరంగా ఉంటున్నాం, బంధువులకు దూరంగా ఉంటున్నాం, మమ్మల్ని బాగుచేయి, మమ్మల్ని స్వస్థపరచు, ఈ కుష్ట వ్యాధి నుంచి మాకు విడుదల కలుగుచి అని యేసయ్యను వేడుకున్నప్పుడు, యేసయ్య, మీ దేహాన్ని యాజకుని దగ్గరకు వెళ్ళి కనపరచుకోండి, దేవాలయంలోకి వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు మార్గమధ్యలో ఉండగానే స్వస్థత పొందినట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. 10 మంది స్వస్థపరచబడ్డారు, కానీ వారిలో ఒకడు మాత్రమే కృతజ్ఞత కలిగి యేసయ్య దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ 9 మంది కూడా లోకంలో కలిసిపోయారు. కొన్ని లేఖన సత్యాలను బట్టి మనం గమనిస్తే లోకంలో కలిసిపోయి దేవునికి కృతజ్ఞత తెలియపరచకుండా లోకంలో కలిసిపోయిన ఈ 9 మంది కుష్ఠరోగులకి మరికొంతకాలం తర్వాత మరలా ఆ వ్యాధి తిరగబెట్టినట్లుగా రాయబడి ఉంది. కానీ ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వచ్చినందుకు అతడు తన జీవిత కాలం అంతా కూడా ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ అనేకులకు ఒక ఆశ్చర్యకరంగా అనేకులకు సాక్షిగా జీవించినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన ఆ 9 మంది వలె కృతజ్ఞత లేని మనసుతో మనం ఉండకూడదు. గాని స్వస్థత పొందిన ఒక్కడు దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత తెలియపరిచి ఆయన కొరకు సాక్షిగా జీవించినట్లుగా దేవుడు మన జీవితాలలో చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. అనేకులకు సాక్షులుగా జ్యోతులుగా మనం జీవించాలి. ఆయన చేసిన మేలులను మరిచిపోకుండా దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడమే కృతజ్ఞతలు తెలియపరిచే విషయంలో మెలకువ కలిగి ఉండడం, ప్రభువుని సంతోష పెట్టడం. మరి అటువంటి కృతజ్ఞతను చూపే మనస్సును, అటువంటి జీవితాన్ని ఈ మాటలు వింటున్న మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరిచిపోకుండా దేవుడు మనల్ని కాపాడునుగాక. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రార్థన చేసే విషయంలో నిలకడ కలిగి ఉండాలని, కృతజ్ఞత గలవారై దానియందు మెలకువ కలిగి ఉండాలని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలందరి జీవితాలలో మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని బిడ్డలకు దయచేయండి. మీరు చేసిన మేలులను ఎన్నడూ మరిచిపోకుండా జీవిత కాలమంతా కూడా నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి. ఇంకనూ నీ బిడ్డల జీవితాలలో ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. పేరు పేరున ప్రతి బిడ్డను దీవించండి. బిడ్డల జీవితాలను మేలుకరమైన మార్గాలలో నడిపించి నీ కొరకు సాక్షులుగా, నీ కొరకు ప్రజ్వరిల్లే జ్యోతులుగా మార్చమని మహిమా ఘనత ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.